ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే కాజు కట్లీలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ క్యాష్యూ నట్స్ తీసుకుంటున్నాను. ఇది అరౌండ్ 250 గ్రామ్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం దీన్ని మిక్సీలో బాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఎట్ ఎ టైమ్ 5 సెకండ్స్ మాత్రమే చేయండి, 5 to 7 సెకండ్స్ మాత్రమే. ఒకటేసారి మొత్తం మీరు గ్రైండ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే జీడిపప్పుల్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఇది పేస్ట్ లాగా మారిపోతుంది, పౌడర్ లాగా ఉండదన్నమాట. బట్ మనకి ఈ స్వీట్ తయారవడానికి అండ్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడానికి పౌడర్ లాగా మాత్రమే ఉండాలి. సో ఒకసారి 5 సెకండ్స్ మిక్సీ రన్ చేసి ఆపేసి దాన్ని ఇలా స్ట్రైనర్తో పౌడర్ అంతా, ఫైన్ పౌడర్ అంతా కిందకి ప్లేట్లోకి మీరు వేసుకుంటూ వెళ్ళండి. ఒకసారి ఇలా జల్లెడ పంటించేశాక ఆల్మోస్ట్ కొంచెం పౌడర్ అనేది మీకు వస్తుంది అండ్ పైన అంతా గ్రాన్యూల్స్ ఉండిపోతాయి అన్నమాట. ఇలాగ మిగిలిపోయిన గ్రాన్యూల్స్ని మీరు మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 5 to 7 సెకండ్స్ మాత్రమే. ఎక్కువ చేశారంటే కన్సిస్టెన్సీ అసలుకే రాదు. 1 కప్ ఆఫ్ క్యాష్యూ నట్స్ని ఇలా గ్రైండ్ చేస్తూ జల్లెడు పట్టిస్తూ మళ్ళీ గ్రైండ్ చేస్తూ జల్లెడు పట్టించడానికి నాకు 6 to 8 టైమ్స్ అయితే పట్టింది. సో కొంచెం దీనికి ఓపిక అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇలా అంతా ఫైన్ పౌడర్ అయిపోయాక మీరు స్టవ్ వెలిగించేసి దాన్ని సిమ్లో పెట్టాలి. సిమ్లోనే ఉండాలి త్రూ అవుట్ ద ప్రాసెస్, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా మంచిది, బట్ అది హెల్త్కి మంచిది కాదని నేను నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా నార్మల్ది తీసుకున్నాను. దీనిలో 3/4 సేమ్ కప్ మెజర్మెంట్ 3/4 తీసుకోవాలి అండ్ 1/2 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇవి మిక్స్ చేసేసి ఇది పాకంగా కాకుండా జస్ట్ షుగర్ మాత్రమే కరిగే వరకు మిక్స్ చేసుకోండి. ఇది ఏమాత్రం గోల్డెన్ బ్రౌన్గా కానీ పాకంలాగా కానీ అవ్వద్దు, జస్ట్ షుగర్ మెల్ట్ అవ్వాలంతే. ఆల్రెడీ పక్కకు తీసిపెట్టుకున్న ఈ పౌడర్ అనేది దానిలో వేసేసి కంటిన్యూస్గా తిప్పాలి. మీరు ఏమాత్రం పక్కకు వచ్చినా లేకపోతే తిప్పడం ఆపేసినా కానీ టేస్ట్ కన్సిస్టెన్సీ అస్సలకి రావు. అండ్ దీనిలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం ఏమాత్రం మనం స్టాప్ చేసినా కానీ అడుగంటేస్తూ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కొంచెం కొంచెం చూస్తుంటే మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అవుతుంది అండ్ థిక్గా కూడా అవుతుంది. సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. వన్స్ ఇలా బబుల్ స్టార్ట్ అయ్యి ఆ నురుగా అలా రావడం స్టార్ట్ అయితే 1/2 ద ప్రాసెస్ అయిపోయినట్టే అన్నమాట. సో ఇక్కడ మీరు కొంచెం ఘీ వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు సైడ్స్కి కూడా అంటుతూ ఉంది. సో అదంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే సైడ్స్కి అంటేస్తే మీకు చాలా వరకు జీడిపప్పులు అనేది వేస్ట్ అయిపోతాయి కాబట్టి. సో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫ్లేవర్ కోసం అండ్ ఆల్సో టేస్ట్ కోసం మనం 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాము. వీలైతే కౌ ఘీ వాడండి. సో దాని టేస్ట్ అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఘీ కూడా మంచిగా మెల్ట్ అయిపోయేలాగా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో సైడ్స్ అండ్ కార్నర్స్ కూడా మీరు అడుగంటకుండా చూసుకుంటూ ఉండండి. కంటిన్యూస్ తిప్పడంలోనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట, షుగర్ అనేది మంచిగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టే ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది ఇంతకుముందు కంటే, బట్ ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోదు అన్నమాట, ఇంకొంచెం థిక్ అనవ్వాలి. సో ఇలా అడుగు వదలడం స్టార్ట్ అవుతుంది కొంచెం అయ్యాక. సో అప్పుడు మీరు నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి అండ్ సైడ్స్ అంతా క్లీన్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు చూస్తే కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్ అయింది. సో ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది అన్నమాట. బట్ మనకి ఎగ్జాక్ట్గా ఎలా తెలియాలి అంటే ఒక కొంచెం తీసుకొని చేతిలో ఇలా రౌండ్ రౌండ్గా అంటే అది ఉండలాగా అవ్వాలి. ఉండలాగా అయినప్పుడు మనకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందని తెలుస్తుందన్నమాట. ఉండలాగా అవ్వట్లేదు అంటే ఇంకొంతసేపు మీరు తిప్పి ఇంకొంచెం థిక్గా చేసుకుంటే మనకు అది వస్తుంది. సో ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో నెయ్యి వేసి బటరింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు లాక్డౌన్లో అందరి ఇంట్లో బటర్ పేపర్ ఉండదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ప్యాన్లో ఉన్నదంతా ప్లేట్లోకి దించేసుకొని అది కొంచెం నెయ్యి వేసి వేడిగా ఉన్నప్పుడే దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఏమవుతుంది, చల్లారనిచ్చేస్తే ఏమవుతుందంటే గడ్డగట్టేస్తుంది. సో మీకు కంటిన్యూస్గా తిప్పాల్సి వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మాత్రం మీరు గ్యాప్ ఇవ్వద్దన్నమాట. సో ఇలా కొంచెం కొంచెం ఘీ వేసి మెల్లమెల్లగా నొక్కుతూ ఉంటే ఆల్మోస్ట్ చపాతి పిండిలా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అస్సలు దీనిలో క్రాక్స్ ఉండకుండా నీట్గా డౌ చేసుకొని ఇలా చపాతి పిండిలాగా 1/2 ఇంచ్ మందం ఉన్నట్టు కట్ చేసేసుకోవాలి. డైమండ్ షేప్స్లో కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి ఓన్లీ మధ్యలో ఏవైతే డైమండ్స్ వచ్చాయో అవి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా ఆల్రెడీ పిండి మొత్తం కూడా మళ్ళీ చపాతీలాగా చేసుకొని మళ్ళీ మీరు
కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు కొంచెం ఫ్రీజ్ అవ్వనిద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇది లూక్వామ్గా ఉంది కాబట్టి పూర్తిగా షేప్ అనేది హార్డెన్ అవ్వాలంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ దాని తర్వాత తీసేస్తే రెడీ. నేను దీన్ని హల్వాయి స్టైల్లో ఎగ్జాక్ట్గా హల్వాయి కంటే ఇంకా హైజీనిక్గా అండ్ టేస్టీగా వచ్చింది, యమ్మీ యమ్మీగా. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేయండి. నేను సిల్వర్ ఫాయిల్ వేయలేదు, ఎందుకంటే అది హెల్త్ కూడా మంచిది కాదు అండ్ ఆల్సో లాక్డౌన్లో దొరకలేదు కాబట్టి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.